దొండకాయ మసాలాకి కావాల్సిన పదార్థాలు. కట్ చేసుకున్న దొండకాయలు 300 గ్రాములు, పోపు దినుసులు 2 స్పూన్లు, నువ్వులు 2 స్పూన్లు, పల్లీలు 100 గ్రాములు, కరివేపాకు 1 రెబ్బ, 3 పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు తగినంత, ఉప్పు తగినంత, ధనియా పౌడర్ 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, కారం 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. దొండకాయ మసాలా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత కారం, పసుపు, తగినంత ఉప్పు, ధనియా పౌడర్ వేసి వేగించుకోవాలి. ఆ తర్వాత ఆ వేగించుకున్న మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 4 పచ్చలుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసి తగినంత ఉప్పు వేసి ఆ ముక్కలు వేగాక అందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టుకొని అది కూడా మగ్గాక అందులో కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా రెడీ. ఓకే అండి, చూశారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.